యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని ప్రకటించిన అతడు అన్నింటికంటే ముందుగానే మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేశాడు అదే ప్యాన్ ఇండియా సినిమా సలార్ కేజీఫ్ అనే మూవీతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దీన్ని రూపొందిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ సింగరేణి బొగ్గుగణంలో విజయవంతంగా పూర్తయింది ఇక త్వరలో రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చేసింది ఇక పాన్ ఇండియా సినీ ప్రేక్షకుడికి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కెరీర్ ఆరంభం నుంచి దక్షిణాది ఉత్తరాది సినిమాలు చేస్తూ వచ్చిన శృతి హాసన్ ఓ గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది అదే పాన్ ఇండియా క్రేజీ మూవీగా తెరకెక్కుతున్న సలార్ మూవీలో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తోంది ఇక ఈ సినిమా కోసం శృతి హాసన్ కు భారీగానే రెమ్యురేషన్ కూడా ముట్ట ఇక తాజా సమాచారం ప్రకారం ఇందులో ఆమె చేసేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రట ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ రోల్ అంతా ట్రావెల్ చేస్తుంది అంటున్నారు అంతేకాదు శృతి హాసన్ పాత్ర విషయంలో ఓ ట్విస్ట్ కూడా ఉంటుందని అదే సినిమాను మలుపు తిప్పుతుందనే టాక్ కూడా ఉంది ఇక ఇందులో ఆమె గ్లామర్గా కనిపించడంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ కూడా చూపించే అవకాశం ఉందని కూడా సమాచారం ఇక భారీ స్థాయిలో రాబోతున్న సలార్ సినిమాను హోంమల ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కిరుగందు నిర్మిస్తున్నారు శృతి హాసన్ ఇందులో హీరోయిన్ ఇక ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్తో కనిపిస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం గుజరాత్లో ఓ భారీ సెట్ కూడా ఏర్పాటు చేశారు ఏప్రిల్ చివరి వారంలో అది ప్రారంభించాలి అనుకున్నారు కానీ కరోనా ప్రభావంతో అది కాస్త వాయిదా పడింది ఇక ఈ సినిమాను రవి బస్టూర్ సంగీతం అందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ సినిమాను